పై సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు సంపూర్ణ ఆయుర్వేదంలో తేయాకు గురించి తెలుసుకుందాం, అదేనండి టీ గురించి మాట్లాడుకుందాం. దీనిని సంస్కృతంలో చాహ అని, హిందీలో చాయ్ పత్తి అని, తెలుగులో టీ లేదా తేయాకు తేనీరు అని చాలా రకాలుగా పిలుస్తుంటారు. ఇక విషయానికి వస్తే, ఇచ్చా ఇచ్చటకున్న తాగరాబాయ్ అంటూ అంజి సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు చాయ్ గురించి ఆడిపాడారు. చాలా మంది ఉద్యోగస్తులు, వర్కర్స్, స్కూల్ పని చేసే వాళ్ళు ఒక కప్పు చాయ్ తాగితే వారు చేసిన వర్క్ స్ట్రెస్ అంతా పోయి అత్యంత ఉత్సాహంతో తిరిగి పనిలోకి వెళ్తారు. అసలు ఈ చాయ్ మన ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయాలు తెలుసుకుందాం. పొద్దున్నే లేవగానే టీ లేదా కప్పు కాఫీ చేతికి తగిలితే గాని లేవలేని పరిస్థితిని కల్పించుకున్నాము. కొంతమంది వ్యక్తులు బెడ్ కాఫీ లేదా టీ తాగండి ఏ పని చేయరు, చివరికి టాయిలెట్ కి కూడా తేనీరు సేవించడే వెళ్ళలేని స్థితి కల్పించుకుందాం. ఒకప్పుడు టీ లేదా కాఫీ తాగించడానికి బ్రిటిషర్స్ బలవంతంగా వెంటబడి తరిమి తరిమి పట్టుకొని తాగించే వారిని చెబుతుండే వాళ్ళు పెద్దవాళ్ళు. ఏదైనా అలవాటు చేయడానికి చాలా కష్టపడాలి కదా. ఈ రోజు తేనీరు ఒక స్టేటస్ సింబల్ గా మారింది. రాజకీయాల్లో కూడా తేనీరుకు పిలిచి సమాలోచనలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు పొందటం, చక్కని సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం అనేవి టీ వల్లనే సాధ్యపడింది. టీని నీలగిరి, డార్జిలింగ్, అస్సాం లాంటి ప్రాంతాల్లో పెంచుతున్నారు. దీనికి చల్లని వాతావరణంతో పాటు చక్కని వర్షం కూడా ఎంతో అవసరం. టీ బద్ధకాన్ని తొలగిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది, అలసటను తొలగిస్తుంది, శ్రమను దూరం చేస్తుంది, నిద్ర కూడా రాకుండా చేస్తుంది. ఈ చాయ్ ఎవరికి ఉపయోగం అంటే, ఎక్కువగా ఆస్మా రోగులకు మరియు అతి నిద్రతో బాధపడే వారికి చాలా ఉపయోగకరం. ప్రతిరోజు 2 కప్పులు టీ తాగడం వలన ఉత్సాహంగా ఉత్తేజకంగా గడపవచ్చు. టీలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, కీళ్ల జబ్బులు, మధుమేహం లాంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. టీ తాగడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది, వెచ్చదాన్ని అంటే బాడీ హీట్ ని పెంచుతుంది. ఈ టీలో మెగ్నీషియం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. ఈ టీలో కెఫిన్ 6%, టానిన్ 15-20%, కొద్ది మోతాదులో వోలటైల్ ఆయిల్స్ థియోబ్రోమిన్ మరియు థియోఫైలిన్ ఉంటాయి. తేనీరు తయారు చేయడం నిజంగా ఒక ఆర్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో అంటే డాడీస్ కాలంలో కాలేజ్ రోజుల్లో మంచి టీ కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్లే వాళ్ళని కూడా చాయ్ గురించి అడిగితే అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటారు. టీ పార్టీ ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు, ఆ ఆనందాన్ని అలాగే నిలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా టీ వల్ల లాభాలేంటో చూసారు కదా, మరి ఇప్పుడు టీ తాగితే ఎలాంటి అనర్థాలు ఉంటాయో, ఎంత మోతాదులో టీ తీసుకోవాలో తెలుసుకుందాం. టీ వలన ఆనందమే కాదండో అనర్థాలు కూడా అనేకం ఉన్నాయి. టీని అధికంగా తాగడం వలన నిద్రలేమి కలుగుతుంది, ఆకలి మందగిస్తుంది, కాళ్ళు చేతులు కూడా వణుకుతాయి, హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, కడుపులో ఉండే ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అసిడిటీ, అల్సర్స్ రావడం, నరాల బలహీనత, భరించలేని శక్తిగా మూత్రం అధికంగా రావడం, రక్తపోటు పెరగడం, తలనొప్పి మొదలైనవి అధికంగా టీ సేవించడం వలన కలుగుతాయి. అధికంగా టీ తాగడం వలన ఫ్లోరైడ్ ఎక్కువ అవుతుంది. అధికంగా టీ తాగడం అనర్థం కూడా అని గమనించారు కదా, ఇది ఎముకలకు కూడా హాని కలుగుతుంది. కాబట్టి ఈ టీని అధికంగా కాకుండా చాలా తక్కువగా తాగుతూ ఉంటే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి. చూసారు కదండి సంపూర్ణ ఆయుర్వేదంలో ఈ రోజు టీ గురించి విశేషాలు. మరొక సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.